నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారమే ధ్యేయంగా నేషనల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు అన్నారు. నేషనల్ మెగా లోక్ అదాలత్ ను జిల్లా కోర్టులో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మళ్ళీ నలుగురు అన్ని నాలుగు ఐదు పార్టీలు మొత్తం అందుకే తొందరగా కావాలి. లోక్ అదాలత్ నిర్వహించుకుంటాం సార్. ఈ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల సేమ్ టైంకి జరుగుతూ ఉంది. సంవత్సరానికి యాజ్ పర్ షెడ్యూల్ నాలుగు మెగా లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతాయి. దాంట్లో ఏంటంటే మీరు భూతరాదాలు కానివ్వండి, సివిల్ డిస్ప్యూట్స్ అంటే మనకు సివిల్ కానివ్వండి, సివిల్ ఎట్లాంటివైనా కానీ సాల్వ్ చేసుకోండి. మీరు కూర్చొని చర్చించుకొని ఒక ఒప్పందానికి వస్తే దానికి ఒక అవార్డు ఇవ్వడం. లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవార్డు పాస్ అయితే దానిపైన అప్పీల్ ఉండదు. మనం ఈ కింది కోర్టులో కొట్లాడిన దాంట్లో డిగ్రీ పైన హైకోర్టుకి వెళ్ళడానికి అప్పీల్ అవకాశం ఉంటుంది. ఇంకొక వెసులుబాటు ఏంటంటే మీరు మీ యొక్క మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒక తగాదా మీరు కొట్లాడాలనుకుంటే కోర్టులో ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం కాబట్టి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం దానికి కేటాయించిన టైం కొంచెం ఎక్కువే ఉంది. మీరు ఇక్కడ లోక్ అదాలత్లో చేసుకుంటే ఏమంటుందంటే ప్రొసీజరల్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ పర్ మీ యొక్క మీరు కూర్చొని ఇట్లా కానీ ఇట్లా నీ ఒక అన్నదమ్ములు ఎట్లా చర్చించుకుంటారో, నీకు ఆ భాగం నాకు ఈ భాగం అని అదేవిధంగా ఒక రాతపూర్వకంగా రాసుకొని దానికి ఒక చట్టబద్ధత అవార్డు అనేది ఇస్తాం మనం. దానిపైన అప్పీల్ ఉండదు, మీ కోర్టు ఫీజు మీకు వస్తుంది. ఇంకా చిన్న చిన్న తరాదాలు క్రిమినల్ కేసెస్ అంటే కొట్లాట కేసులు గట్టి దగ్గర లేదంటే నీళ్ళ దగ్గర ఏదో పంచాయతీ కొట్లాటలు అయినప్పుడు ఆ చిన్న చిన్న తరాదాలను కూడా మీరు సామరస్యంగా ఇద్దరు కలిసి ఉంటామని నిర్ణయించుకోండి. ఎవరితోనన్న గొడవపడి పంచాయతీ పెట్టుకున్న వాళ్ళ మొహం చూడాలని కొంచెం ఎదురు బదులుగానే ఉండదు. ఎదురింటోళ్ళతోనో ఎవరితోనో కొట్లాటలు పెట్టుకున్నారనుకోండి, పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా మీకు ఒక ప్రతి సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ నంబర్ వన్ న్యూస్ ఛానల్గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.